సిల్వర్ పిలిగ్రీ అంటేనే గుర్తుకు వచ్చేది తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా వెండి నగశీలకు పెట్టింది పేరుగా పిలిగ్రీ కళ గత 300 ఏళ్ల నుంచి దినాభివృద్ధి చెందుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా రూపాంతరం చెందుతూ వస్తోంది మనసు దోచే వెండి జాలిల అల్లికల కళకు కుత్బుషాపి అసఫ్ జాహి గోల్కొండ నవాబుల ఆదరణతో అభివృద్ధి చెందుతూ వచ్చింది సృజనాత్మకత ఏకాగ్రత జియోమెట్రిక్ కొలతల ప్రావీణ్యంతో కూడిన అతి సున్నితమైన పిలిగ్రీ కళపై జై తెలంగాణ న్యూస్ ప్రత్యేక కథనం పిలిగ్రీ వస్తువులంటేనే ఏదో మొక్కుపడిగా తయారు చేసే పని కాదు ఎంతో ఏకాగ్రతతో అణువణువును తీర్చిదిద్ది కళాఖండాలకు రూపాన్ని ఆపాదించడమే ఈ కళ ప్రత్యేకత ఈ కళ ద్వారా రూపం దిద్దుకున్న ఆకృతులు ఏళ్ల తరబడిగా చెక్కు చెదరకుండా ఉండడమే పిలిగ్రీకి మరింత వన్నె తెచ్చి పెడుతోంది మరి ఇంతటి సృజనాత్మకతకు పుట్టినిల్లుగా కరీంనగర్ విలసిల్లుతూ ఉండడం యావత్ తెలంగాణకే కాకుండా దేశానికి గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఇక్కడ తయారైన నగీశీలు దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ విశేష ప్రాచుర్యాన్ని పొందాయి సిల్వర్ ఫిలిగ్రీ కళ అనేది దాదాపు 300 ఏళ్ల కిందటి నుంచే ఇక్కడ ప్రారంభమైందని చరిత్ర చెబుతోంది నిజాం రాజుల విలాసవంతమైన జీవితాలకు ఈ కళ మరింత వన్నె తెచ్చింది అప్పట్లో వెండి ఫిలిగ్రీ వస్తువులను కలిగి ఉండడం స్టేటస్ సింబల్ గా కొనసాగింది మొదట్లో అత్తరును నిలువ ఉంచుకునేందుకు మధుప్రో అత్తర్దాన్ కిళ్ళి తయారు చేసే వస్తువుల కోసం పాన్ దాన్లో వెండి కంచాలు గ్లాసులు ట్రేలు వంటి వస్తువులను వారి హోదా దర్పాన్ని ప్రదర్శించుకునేందుకు ఇళ్లలోనే ఉంచుకునేవారు నిజాం రాజుల కాలం నుంచి వీటికి మంచి గిరాకీ ఉండేది తదనంతరం కాలంతో పాటు కళ కూడా విస్తరించుకుంటూ వస్తోంది గతంలో కొంతమంది విలాసవంతులకే పరిమితమైన ప్రత్యేక వస్తువులే కాకుండా దేవుని విగ్రహాలు పూజా సామాగ్రితో పాటు అత్యద్భుతమైన కళాఖండాలు ఈ కళాకారుల చేతిలో రూపుదిద్దుకుంటున్నాయి మన రాష్ట్రానికి ప్రముఖులు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం తరపున అందించే జ్ఞాపికలు కూడా ఈ ఫిలిగ్రీ వస్తువులే కావడం గమనార్హం వీరి చేతిలో ప్రాణం పోసుకుంటున్న కళాకృతులను అందరికీ అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర రాజధానిలోనూ విక్రయాలు ప్రారంభించారు వెండిని తీగలుగా మార్చి విభిన్న రూపాల్లో విశిష్ట రీతిలో కళాఖండాలకు జీవం పోస్తున్న కళాకారుల పరిస్థితి మాత్రం ప్రస్తుతం అగమ్య గోచరంగా తయారైంది కరోనాకు ముందు ఏటా దాదాపు 10 నుంచి 12 కోట్ల రూపాయల వ్యాపారం జరిగేది కాని గత 2 ఏళ్లుగా కరోనా ప్రభావంతో అమ్మకాలు తగ్గిపోవడంతో పాటు కళాకారులు కూడా ఇళ్లకే పరిమితమవడంతో అటు ఉత్పత్తి ఇటు అమ్మకాలు తగ్గి నష్టాలు చవిచూస్తున్నారు దీంతో పాటుగా వెండి ధరలు విపరీతంగా పెరగడం ఈ పరిశ్రమను మరింత నష్టాల పాలు చేస్తుంది ఈ కళాఖండాల తయారీకి ప్రాధాన్యంగా వెండి వినియోగ వస్తువు కావడంతో ఉత్పత్తి ఖర్చు పెరిగి కళాఖండాల ధరలు పెరగడంతో అమ్మకాలపైన ప్రభావం పడుతోంది పెరుగుతున్న ధరలకు అనుగుణంగా సామాన్య ప్రజలకు అనుగుణంగా ఉండేలా చిన్న చిన్న వస్తువులను కూడా తయారు చేస్తున్నారు విశిష్ట రీతిలో కళాఖండాలకు రూపాన్ని అందిస్తున్న కళాకారులకు మాత్రం ప్రభుత్వం నుంచి చేయూత అందించాల్సిన అవసరం ఉంది కేవలం కరీంనగర్కే పరిమితమైన ఈ కళను ఇతర ప్రాంతాలకు విస్తరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది